हेलो फ्रेंड्स, वेलकम टू निक्की मॉम्स किचन। ई रोज नेनु गुत्ती वंकाय कूर एला चेसुकोवालो चूपिस्तुन्नानु। ना स्टाइल्लो नेनु इला चेस्तानु, चाला टेस्टीगा उंटुंदी, मीरू ट्राई चेयंडी। ई वीडियो मीकु नच्चिते लाइक चेयंडी, कमेंट चेयंडी। मीरु ना वीडियोनी फस्ट टाइम चूस्तुंटे सब्स्क्राइब चेसुकोंडी। इकड मुंदुगा नेनु पैन पेट्टुकोनी मिनपप्पु, शनगपप्पु, पल्लीलु अन्नी ईक्वल क्वांटिटीलो वेसुकोनी ड्राई रोस्ट चेसुकुंटुन्नानु। तर्वात धनियालु सेम ईक्वल गा वेसुकोनी ड्राई रोस्ट चेसुकोनी मिक्सी जार लो वेसुकुंटुन्नानु। तर्वात मल्ली एंडुमिर्ची, बे लीफ, अनास पुव्वु, లవంగాలు ఒక ఇలాచి వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను। ఇవి కొంచెం డ్రై రోస్ట్ అవ్వే వరకు ఫ్రై చేసుకొని, ఇలా కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక ఇక్కడ నేను వైట్ నువ్వులు వేసుకున్నాను, 4 స్పూన్స్ వరకు ఉంటాయి। ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకొని, ఎండు కొబ్బరి కూడా ఇక్కడ నేను చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను। తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ లో వాటర్ తీసుకొని salt వేసుకొని బ్రింజాల్ ఇలా 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని salt వాటర్ లో వేసి పెట్టుకుంటున్నాను। తర్వాత డ్రై రోస్ట్ చేసుకునేంత మిక్సీ జార్ లో వేసుకొని garlic cloves, salt, ఇక్కడ నేను దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నాను। మీ దగ్గర దాల్చిన చెక్క ఉంటే అది ఫ్రై చేసుకోవచ్చు వాటర్తో పాటు। తర్వాత ఇక్కడ నేను మిక్సీ పెట్టుకున్న మసాలా అంతా ఇక్కడ బ్రింజాల్లో స్టఫ్ చేస్తున్నాను। స్పూన్ తోటి ప్రెస్ చేస్తూ లోపల వరకు స్టఫ్ చేయాలి। ఇలా చూడండి, సైడ్ వరకు కనిపించేటట్టుగా బాగా స్టఫ్ చేసుకుంటే అప్పుడే బ్రింజాల్ చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత ఇక్కడ నేను ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను। ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి। తర్వాత సన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను। ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకున్నాను, కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసుకున్నాను। కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది। తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ ఇందులో వేసుకోవాలి। ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వద్దు, ఫ్రై అవ్వకుండానే బ్రింజాల్ వేసుకుంటే బ్రింజాల్తో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి। పైనుంచి కొంచెం salt వేసుకున్నాను। తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను। ఇలా వన్ సైడ్ కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ తిప్పుకొని బ్రింజాల్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటాస్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేను। ఇక్కడ 2 టమాటాస్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను। ముందే టమాటా వేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బ్రింజాల్ ఉడకదు, వంకాయ సరిగా ఉడకదు తొందరగా। ముందు కొంచెం వంకాయ మెత్తబడే వరకు ఉడికించుకొని తర్వాత టమాటాస్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి। టమాటాస్ మగ్గినాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఇక్కడ నేను 4 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను। తర్వాత 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను। వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్ తో కలిపెట్టుకొని, మీ గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పౌడర్ వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకున్నది। ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి। అప్పుడు బ్రింజాల్ కూడా బాగా ఉడుకుతుంది, టమాటోస్ బాగా మెత్తగా అయిపోతాయి। చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది। తర్వాత నేను కొంచెం కొరియాండర్ వేసుకుంటున్నాను పై నుంచి।
ఇలా చేసుకుంటే బ్రింజాల్ కూడా చాలా తొందరగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లోపల మసాలా అంతా బాగా పట్టి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్